హలో ఎవరివన్ నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు నేను మనమందరం బాగుండాలని భగవంతుని కోరుకుందాం ఫ్రెండ్స్ మీరు నిరసించిపోయారా ప్రోటీన్ ఫుడ్ కావడానికి మీరు బలంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారా మీకు ప్రోటీన్ ఫుడ్ కావాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందా సో అలాంటి ఖర్చు ఏం లేకుండా తక్కువ ఖర్చుతో కేవలం మినిమంలో మినిమం టెన్ రూపీస్తో పది రూపాయలతో మీకు ఫుడ్ అతి బలమైన ప్రోటీన్ ఫుడ్ ఉంది సో ఈరోజు టాపిక్ అతి బలమైన తక్కువ ఖర్చుతో ప్రోటీన్ ఫుడ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండి బెల్ ఐకాన్ ఆల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ లెస్ట్స్ గో టు ద టాపిక్ అతి తక్కువ ఖర్చుతో అతి బలమైన ప్రోటీన్ ఫుడ్ ఏంటి అతి తక్కువ ఖర్చుతో అంటే కేవలం పది రూపాయలు ఇరవై రూపాయల్లోనే మనకు ఆ రోజు ప్రోటీన్ ఆ రోజు కావలసిన బలం శక్తి అంతా వచ్చేస్తుంది అలాంటి ప్రోటీన్ ఫుడ్లో మొదటిది ఫస్ట్ వన్ కొబ్బరి పచ్చి కొబ్బరి కొబ్బరికాయ మీ అందరికీ ఐడియా ఉంది కదా పచ్చి కొబ్బరి మనం టెంపుల్స్ కానీ ఏదైనా మన ఇంట్లో పూజ కోసం యూజ్ చేస్తుంటాం కదా పచ్చి కొబ్బరిలో అతి బలమైన ప్రోటీన్ అతి శక్తివంతమైన ఫుడ్ పచ్చి కొబ్బరి మీరు ఎప్పుడైనా చూస్తే దాన్ని తురుముతూ ఉంటే కిందన పడిపోతుంటుంది కదా పిల్లలు అలా తీసుకుని నోట్లు వేసుకుంటారు బాగుంటుంది మెత్తగా కొంచెం స్వీట్గా సో అలాంటి పచ్చి కొబ్బరి చాలా బలమైనది పచ్చి కొబ్బరి తినే వాళ్ళు తెలివితేటలు మేధాశక్తి కండ పుష్టి బాగుంటాయి అంటే ఎగ్జాంపుల్కి కేరళలో ఎక్కువ పచ్చి కొబ్బరి తింటారు కదా మీకు అందరికీ తెలిసిందే కదా జనరల్ నాలెడ్జ్ కేరళలో ఎక్కువ ఐఏఎస్లు ఐపిఎస్లు ఉన్నారు అంటే బాగా తెలివైన వాళ్ళు కేరళ నుంచే వచ్చారు అని అంటుంటారు కదా అది నిజమే కొబ్బరి తింటే చాలా బలంగా ఉంటారు కొంచెం మైండ్ పవర్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలు కొంచెం తెలివిగా ఉంటారు తెలివితేటలే పెరుగుతూ ఉంటాయి మరి అలా పచ్చి కొబ్బరి ఎప్పుడు తినాలి ఎంత మోతాదులో తినాలి అసలు కొబ్బరి తింటే ఎంతెంత బలం ఉంది మనకి జనరల్గా పచ్చి కొబ్బరి ఎంత ఉంటుందండి కాస్ట్ పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు మధ్యలోనే ఉంటుంది కదా కొబ్బరికాయ అంతే కదా మనం కొబ్బరికాయ తీసుకొని అది ఇలా తురుముతూ ఉంటే తురుముంది మంచి నుజ్జు నుజ్జుగా మెత్తగా ఉంటుంది అది తీసుకుంటే సరిపోతుంది ఎంత బలం అంటే ఒక వంద గ్రాములు కొబ్బరిలో నాలుగు వందల నలభై నాలుగు శక్తి అండి ఎస్ జీరో కొలెస్ట్రాల్ అదే కోడి కోడిమాంసం కంటే చాలా రేట్లు ఎక్కువ శక్తి పది రూపాయలకు వచ్చేస్తుంది ఏంటండి నాన్ వెజ్ మేక మాసం కోడి మాసం రాదు కదా పది రూపాయల్లో కొబ్బరి చాలా బలం తెలివితేటలు మళ్ళీ తినడానికి సింపుల్గా ఈజీగా ఉంటుంది తురుముకొని తినేసేడమే లేదా తురిమి పచ్చి కొబ్బరి ముద్దలో కొంచెం మన డేట్స్ ఇది ఖర్జోరం కలుపుకొని తినేస్తే బ్రహ్మాండగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎస్ చాలా బలమైన ఫుడ్ బలమైన ఫుడ్ అంటే మనం ఏమంటాం జనరల్గా నట్స్ వరకు వెళ్తాం కదా నట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నట్స్లోకి వెళ్తే జీడిపప్పు ఎంత అండి కిలో బాదంపప్పు ఎంత అండి కిలో పిస్తాపప్పు ఎంత అండి కిలో చెప్పండి చాలా ఎక్కువ కదా దానికంటే ఇది చాలా అంటే చాలా చీప్ చీపు మనకు అందుబాటులో ఉంటుంది మన ఇంటి పక్కనే దుకాణం ఉంటే అక్కడే ఉంటుంది బాదం పప్పు మన ఇంటి పక్కన విలేజ్లు ఉంటుందా కొనుక్కోవాలి సిటీకి వెళ్ళి అలా కాదు దానికంటే నట్స్ కంటే దాదాపు వాటితో ఈక్వల్ ఉన్న ఎనర్జీ శక్తి వంద గ్రాముల్లో నాలుగు వందల నలభై నాలుగు శక్తి అంటే మామూలు విషయం కాదండి అది ఇది పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా ఉంటుందండి ఎండు కొబ్బరి మనకు కొంచెం తినడానికి కొంచెం అనీజీగా ఉంటుంది కదా అనేజీగా ఉంటుంది కదా అంటే అది బాగా తురుముకొని అంటే ఆయిలీ ఆయిల్గా ఉంటుంది అది కూడా బలమే రెండో అతి బలమైన ఫుడ్డు మనకి పల్లీలు వేరి తెలుసు కదా వేరిశనగ గుడ్లు చాలా బలం అండి పచ్చి వేరు శనక్కాయలు ఉంటే వదలకండి ఎస్ పచ్చి ఫ్రెష్గా పచ్చి పచ్చి దొరికే శనక్కాయలు కొనేసుకోండి తినేసేయండి చాలా మంచిది ఎంత బలం అంటే జీడిపప్పు ఈక్వల్ టు బలం వంద గ్రాములు వేరిశెనపప్పులో పల్లీల్లో ఐదు వందల అరవై ఏడు శక్తి అండి చాలా బలం మనకి ఈజీగా దొరుకుతుంది పక్కనే దొరుకుతుంది అది రాత్రిపూట పల్లీలు పచ్చి చెనకులు దొరికితే ఫ్రెష్గా అలాగే తినేవచ్చు తోల్చుకొని లేదంటే పల్లీలు డ్రైలో ఉంటే అవి రాత్రిపూట నానబెట్టుకొని వాడిని ఒక పిడికిడు తీసుకోండి చాలు ఆ రోజు ప్రోటీన్ వెళ్ళిపోతుంది మనకి ఆ రోజు కావాల్సిన శక్తి మనకు వచ్చేస్తుంది చాలా బలం నా మేక మాసం కోడి మాసం కంటే చాలా బలం వంద గ్రాముల పల్లీలు ఎంత కిలో పల్లీలు ఎంత అండి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు వంద గ్రాములంటే పన్నెండు పదమూడు రూపాయలు అయిపోతుంది ఎస్ పన్నెండు పదమూడు రూపాయల్లో ఎంత ఎనర్జీ చాలా సో పల్లీలు చాలా బలమైనవి మీ చిన్నపిల్లలకి మీ ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు చాలా సున్నితంగా పల్లీలు నానబెట్టి తింటే ఇంకా మెత్త మెత్తగా నుజ్జు నుజ్జుగా తొందరగా వెళ్ళిపోతుంది ఏదో మీకు కొంచెం అనిజిగు ఉంటే కొంచెం ఖర్జోరం తీసుకొని అది కొంచెం నోట్లో వేసుకోండి సింపుల్ మూడోది తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు మీరు చూస్తే అంటే తెల్ల నువ్వులంటే గుర్తొచ్చేది మీకు కాల్షియం అంతే కదా జనరల్గా అందరూ అంటారు కదా కాల్షియం అంటే మళ్ళీ పాలు మేము పాలు తాగుతాం అంటే లీటరు అర లీటరు పావు లీటర్ రోజు నేను పనుకొని ముందు ఒక గ్లాస్ పాలు తాగుతానండి పొద్దున్న టిఫిన్కి ముందు ఒక పాలు తాగుతానండి పాలు కంటే చాలా రెట్లు బలమైనది మీరు తెన్న తెల్ల నువ్వులు అలాగ దోరగా వేపించుకొని పెనం పైన ముక్క చక్కగా మిక్సీ లేసి పెట్టారనుకోండి దాన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఖర్జూరం తీసుకోండి పచ్చి ఖర్జూరాన్ని బాగా రోట్లో దంచండి ముద్ద ముద్దలాగా అవుతుంది రెండు మిక్స్ చేయండి రెండు మిక్స్ చేసి దంచండి ఉండలు కట్టుకోండి బ్రహ్మాండం రోజు భోజనం తర్వాత ఒక నువ్వులు ఉండ నువ్వు ఎంత ఎంతండి ఎనర్జీ వంద గ్రాముల నువ్వు లడ్డులో ఐదు వందల అరవై ఏడు శక్తి బ్రహ్మాండమైన శక్తి మేక మాసం కోడు మాసం పాలు కంటే కొన్ని రెట్లు శక్తి అధికం తక్కువ రేటు తక్కువతో అయిపోతుంది కదా చాలా చీప్ అండ్ బెస్ట్ కదా ఓకే మీరు ఇంట్లో చిన్నపిల్లలకి ఒక లడ్డు ఇస్తుండండి రోజుకోటి మీరు కూడా తినండి మీ పెద్దవాళ్ళకు కూడా ఒక లడ్డు తీసుకోండి చాలా మంచిది ఇంకా ఫోర్త్ వన్ మనకి ఇది కూడా తెలిసిందే వాటర్ మిలన్ స్వీట్స్ పుచ్చ పప్పు పుచ్చ పప్పు ఇట్లా మామూలుగా అయితే చిన్నపిల్లలు ద్వారా వేపుతే ఊట్నే తినేస్తారండి మనం కూడా ఊరకనే తినవచ్చు ఇట్లా మంచిగా ఉంటాయి స్వీట్స్లో కట్టేస్తుంటారు కదా పైపైన అద్దుతుంటారు కదా పుచ్చిగింజల పప్పు అండి పుచ్చ పప్పు ద్వారగా వేపుకొని తినా పర్వాలేదు రాత్రిపూట నానపెట్టి మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుంది ట్వెల్వ్ అవర్స్ నానితే చాలా బాగుంటుంది పొలవర్చు అవసరం లేదండి రాత్రి పండుగం నానబెట్టి పొద్దున్నకే రెడీ అయిపోతుంది తినచ్చు పొచ్చి పప్పు చాలా బలం అండి ప్రోటీన్ వంద గ్రాముల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది మేక మాసం అంశాలు ఇరవై ఐదు పదిహేను ఎట్లా ఉంటుంది కానీ పుచ్చిగంజల పప్పు చాలా బలం చీప్ అండ్ బెస్ట్ మూడు వందల రూపాయలు అండి కిలో ఉంటుందండి అంతే హెవీ ఎక్కువ అయితే రెండు వందల నుంచి మూడు వందల మధ్యలోనే దొరుకుద్ది ఎట్లా పిడికుడు నానబెట్టుకోండి పొద్దున తినండి చాలా బలం నెక్స్ట్ ఇది సోయాబీన్స్ సోయాబీన్స్ జనరల్గా సోయాబీన్స్ అని మీకు గుర్తొస్తుంది కదా రాత్రి నానబెట్టి పొద్దున్న కూరల్లో అంట్లో వేసుకోవడానికి ఎస్ అన్నిటికంటే అతిబలమైన సోయాబీన్స్ ఈ మధ్యన సోయాబీన్స్ మిల్క్ అట్లా వస్తున్నాయి సోయా మిల్క్ అట్లా వస్తున్నాయి కదా ఐడియా ఉంది కదా సో సోయాబీన్స్ని పన్నెండు గంటలు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు కారం జల్లి తినచ్చు లేదంటే కూరలు అట్లా అట్లా వేసుకోవచ్చు నిండి గింజలు చాలా బలం అతి బలమైన ఫుడ్ సో ఇవి ఈ ఆహారాలు చీప్ అండ్ బెస్ట్ తక్కువ ఖర్చుతో నీరసాన్ని తగ్గించి అతి బలంని చేకూర్చే అతి తక్కువ ఖర్చుతో కూడిన బలమైన ఆహారాలు సో ఫ్రెండ్స్ రోజు ఇదే టే టైం టేబుల్ మీరు ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఉండండి కండ పుష్టి దారుడ్యంతో కండ పుష్టితో బలంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ టాపిక్ మీకు అందరికి అనుకుంటున్నాను అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కా షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే